హైదరాబాద్ విముక్తి కోసం ఆదివాసులపై నిజాం నవాబు సాగించిన దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ అసఫ్ జాహీ రాజవంశానికి వ్యతిరేకంగా పోరాడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు కొమరం భీమ్ జీవిత చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోని నోటిఫికేషన్ ద్వారా పొందడానికి పక్కనున్న గంటని టచ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎవరిదైనా బయోగ్రఫీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. కొమరం భీమ్ గిరిజన గుండుతెగకు చెందిన కొమరం చిన్ను సోంబాయి దంపతులకు 1901 అక్టోబర్ 22 ఉమ్మడి ఆదిలాబాద్ ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లాలోని సంఖ్యపల్లి గ్రామంలో జన్మించాడు. కొండా కోణంలో ప్రకృతిలో సహజీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదిస్తూ 1928 నుండి 1940 వరకు రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహస్వప్నంగా మారిన పోరాట యోధుడు. కొమరం భీమ్ కుటుంబం 15 వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమేర ప్రాంతంలోని సర్దాపూర్కు వలస వెళ్ళింది. అక్కడ వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమిని సిద్ధంకి అనే జమీందార్ ఆక్రమించుకోవడంతో కొమరం భీమ్ అతన్ని చంపేశాడు. సిద్ధకిని చంపి కొమరం భీమ్ మహారాష్ట్రలోని బల్లార్సా చందా దిక్కు వెళ్ళిపోయిండు. అక్కడ హిందీ మరాఠీతో పాటు స్వాతంత్ర ఉద్యమం కోసం ఉద్యమిస్తున్న నాయకుల గురించి మొదలగు విషయాలు నేర్చుకున్నాడు. అక్కడి నుండి అస్సాం వెళ్ళి కాఫీ తేయాకు తోటలో పనిచేస్తూ కొత్త పంటలు పండించడం, వాటిని అమ్మడం నేర్చుకున్నాడు. తర్వాత కొమరం భీమ్ తల్లిదండ్రులున్న కాగన్గఢ్కు వచ్చాడు. ఆ గ్రామంలోని లచ్చుప్ప దగ్గర జీతం ఉండగా లచ్చుప్ప కుమార్తెకు కొమరం భీమ్కు వివాహం జరిగింది. ఆ కాలంలో అర్కకు 5 రూపాయలు, పొడుకు 2 రూపాయల చొప్పున పన్ను కట్టేవారు. కొమరం భీమ్ తహసీల్దార్తో మాట్లాడి లచ్చుప్ప 12 ఎకరాల భూమి కేసును కొట్టించాడు. అప్పటి నుండి గిరిజనులందరికీ కొమరం భీమ్ నాయకుడయ్యాడు. కొమరం భీమ్ 12 గ్రామాలను ఏర్పరిచి నిజాంకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ గిరిజనులందరికీ నాయకుడయ్యాడు. కొమరం భీమ్ నినాదం జల్ జంగిల్ జమీన్, అనగా నీరు అటవీ ప్రాంతము అని. అక్కడున్న గిరిజనుల యువకులందరినీ సైన్యంగా ఏర్పరచుకొని నిజాం నవాబుపై ఉద్యమం చేశాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులందరినీ ఒక తాటిపైకి నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు మరియు జోడేఘడ్ గుట్టాలు కేంద్రంగా నిజాం నవాబుపై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. అయితే బాహుబలి సినిమాలోని బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టే ఇక్కడ కొమరం భీమ్తో పనిచేస్తున్న కుర్దు పటేల్ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్ 27 జోడేఘడ్ అడవుల్లో ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమం చేస్తున్న కొమరం భీమ్ స్థావరాన్ని నిజాం పోలీసులు ముట్టడించి కొమరం భీమ్ని హతమార్చారు. 1940 అక్టోబర్ 27 ఆదివాసులు పవిత్రంగా భావించే అశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీమ్ వీరమరణం పొందాడు. అప్పటి నుంచే ఆ తిథి రోజునే కొమరం భీమ్ వర్ధంతి జరుపుకుంటున్నారు. కొమరం భీమ్ వీరమరణం పొందిన తర్వాత నిజాం నవాబు ఆదివాసుల కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేశాడు. కానీ అప్పటి నుండి నేటి వరకు ఆదివాసులు హక్కుల కోసం కొమరం భీమ్ ఆశయాలతో పోరాడుతూనే ఉన్నారు. కొమరం భీమ్ వీరమరణం పొంది 79 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ అక్కడున్న గిరిజన యువకులు కానీ అక్కడున్న గిరిజనులందరిలో కొమరం భీమ్ జీవిస్తూనే ఉన్నాడు. అయితే ఫిబ్రవరి 2, 2012 హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పైన కొమరం భీమ్ విగ్రహం ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి గారు జోడేఘడ్ను సందర్శించి మ్యూజియం ఏర్పాటుకు ఆదేశించారు. అలాగే కొమరం భీమ్ జీవితగాథతో తీసిన సినిమాకి ఒక నంది అవార్డు కూడా లభించింది. అలాగే 72 ఎపిసోడ్లతో వీరభీమ్ పేరుతో ఒక ధారావాహిక కూడా తీశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా పేరుతో కొమరం భీమ్ మహారాష్ట్ర వెళ్ళి అక్కడ నుండి అస్సాం వెళ్ళి అక్కడ యుక్త వయసులో మామూలు మనిషిగా వెళ్ళిన కొమరం భీమ్
ఒక ఉద్యమకారుడిగా ప్రజల కోసం పోరాడే నాయకుడిగా ఎలా అయ్యాడు అనేది కల్పిత ఆధారాలతో రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తెలియజేయడానికి షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.